బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. చెత్తపన్ను కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేయాల్సిన చంద్రబాబు గారికి కూడా చెప్తాను, చెత్తపన్నును తొలగించమని చెప్తాం. కసింకోటలో పంట పొలాలకు వెళ్లేందుకు శారదా నదిపై నిర్మిస్తున్న మన వంతెన ఆగిపోయింది, మధ్యలో ఆగిపోయింది. వంతెన పూర్తి చేస్తే కానీ నేను ఎన్నికలకు రానని చెప్పిన ఈ కోడిగుడ్డు వైసీపీ మంత్రులు ఎవరు వచ్చినా ముందు వంతెన నిర్మించమని చెప్పండి. ఎందుకంటే ఈయన అనకాపల్లి మన ఎంపీగా ఉన్నారు, రేపొద్దున కేంద్రం నిధులు మనకు అండగా ఉంటే రేపొద్దున మనకి మన అనకాపల్లి నియోజకవర్గంలో ఎలాంటి వంతెనలు కావాలన్నా కేంద్ర సహకారం కొన్ని ప్రత్యేకంగా అవసరం. అందుకని వారిని గెలిపిస్తే మటుకు మన వంతెనలకి చాలా త్వరగా మనం సాధించుకునే అవకాశం లభిస్తుంది. అలాగే రాగానే యువత కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, పేదలు సాగు చేసుకుంటున్న భూముల్ని ల్యాండ్ పూలింగ్ మీద సేకరించారు, వారికి చాలామంది తిరిగి భూములు ఇవ్వలేదు. దాంతోపాటు వారు సాగు చేస్తున్న జీడి పంటలను తొలగించారు, దీంతో ఆదాయం పోయింది. ఆ జీడి పంట రైతులకి, భూములు కోల్పోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం. కొణతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో సంతోషిమాత కోవిల వద్ద రైతు బజార్ ఏర్పాటు చేశారు, దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. దాని వినియోగంతో పాటు ప్రభుత్వం రాగానే కొత్త రైతు బజార్ ఏర్పాటు చేసే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. అనకాపల్లి బెల్లానికి దేశం మొత్తం పూర్వ వైభవం వచ్చేలాగా తీసుకుంటాం. ముఖ్యంగా అనకాపల్లి భూసారం లక్షణాన్ని బట్టి గతంలో గత ప్రభుత్వంతో వాదించి మరీ అనకాపల్లి బెల్లం నల్లగా ఉంటుంది, అందువల్ల దీన్ని లిక్కర్కి వాడాలని చెప్పి పెడితే కొణతాల రామకృష్ణ గారే అప్పుడున్న ప్రభుత్వంతో పోరాటం చేసి ఆ నల్లగా ఉంటున్న బెల్లానికి కారణం ఇక్కడ మన అనకాపల్లి భూముల్లో ఉన్న భూసారం తాలూకు తత్వం వల్ల ఉన్న తప్ప బలంగా వాదించి ఈరోజు చేశారు. తిరిగి దాన్ని పునర్వైభవం చేసి తీసుకొస్తాం. దానికి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.